త్రిబుల్ తలాక్ మీద చెల్లదు అన్నప్పుడు అంతవరకు అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఆ తర్వాత త్రిబుల్ తలాక్ ని ఎవరైతే చెల్లదని చెప్పినాక వీళ్ళ మీద కేసులు పెడతా ఉంటున్నారు. అది దారుణం. ఒకవేళ మ్యారేజ్ ఇన్వాలిడ్ అన్నప్పుడు అక్కడి నుంచి నార్మల్ పీనల్ కోడ్ గాని నార్మల్ చట్టం గాని అందరికి ఒకటిగా ఉంటుంది తప్ప ముస్లింస్ వేరేగా ఉండదు. వాళ్ళు కూడా ఈ దేశంలో భాగమే. దీన్ని కావాలని బీజేపీ గాని ఎన్డీఏ ప్రభుత్వం గాని ప్రవర్తిస్తున్నారు. దీన్ని ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు నేను కాంగ్రెస్ నాయకత్వంతో మాట్లాడాను, తృణమూల్ కాంగ్రెస్ తో మాట్లాడాను, ఈవెన్ నా కేజ్రీవాల్తో మాట్లాడాను, మా పార్టీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. గట్టిగా అపోజ్ చేయమన్నాం. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్, కరెక్ట్ కాదు. కావాలని మీరేదో మళ్ళా వాళ్ళని విక్టిమైజ్ చేయడం, హెరాస్ చేయడం, వాళ్ళని భయభ్రాంతులు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం, ఇది మంచి పద్ధతి కాదు. త్రిబుల్ తలాక్ మీద చెల్లదు అన్నప్పుడు అంతవరకు అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఆ తర్వాత త్రిబుల్ తలాక్ ని ఎవరైతే చెల్లదని చెప్పినాక వీళ్ళ మీద కేసులు పెడతా ఉంటున్నారు. అది దారుణం. ఒకవేళ మ్యారేజ్ ఇన్వాలిడ్ అన్నప్పుడు అక్కడి నుంచి నార్మల్ పీనల్ కోడ్ గాని నార్మల్ చట్టం గాని అందరికి ఒకటిగా ఉంటుంది తప్ప ముస్లింస్ వేరేగా ఉండదు. వాళ్ళు కూడా ఈ దేశంలో భాగమే. దీన్ని కావాలని బీజేపీ గాని ఎన్డీఏ ప్రభుత్వం గాని ప్రవర్తిస్తున్నారు. దీన్ని ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు నేను కాంగ్రెస్ నాయకత్వంతో మాట్లాడాను, తృణమూల్ కాంగ్రెస్ తో మాట్లాడాను, ఈవెన్ నా కేజ్రీవాల్తో మాట్లాడాను, మా పార్టీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. గట్టిగా అపోజ్ చేయమన్నాం. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్, కరెక్ట్ కాదు. కావాలని మీరేదో మళ్ళా వాళ్ళని విక్టిమైజ్ చేయడం, హెరాస్ చేయడం, వాళ్ళని భయభ్రాంతులు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం, ఇది మంచి పద్ధతి కాదు.